ప్రజలందరికీ సంపూర్ణమైన ఆరోగ్య సేవలు అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 25 లక్షల రూపాయలతో ఉచితంగా వైద్యం చేయించుకోవడానికి మంచి అవకాశం కల్పించారని పెందుర్తి శాసనసభ్యులు అన్నారెడ్డి అదీప్రాజు తెలియజేశారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను ఎమ్మెల్యే ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 లక్షల రూపాయలతో ఏ కుటుంబానికైనా ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లోనూ ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చన్నారు. ఇలాంటి మహోన్నతమైన పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ చేయూత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎంపీపీ మధుపాడ నాగమణి, రాంపురం సర్పంచ్ అన్నవరెడ్డి శిరీష, ఎంపీడీఓ వసంత, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉప్పూలి కనకరాజు, పలువురు గ్రామ సచివాలయం సిబ్బంది, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాతిక లక్షల రూపాయల వరకు ఎంత ఖర్చైనా సరే మీకు ఉచితంగా ఆపరేషన్ చేయించేటువంటి విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఈ పథకాన్ని మరింతగా దీనికి మీ అందరికీ లబ్ధి చేకూరేటువంటి విధంగా 25 లక్షల రూపాయలు మనకి ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా, ఎటువంటి మన కుటుంబంలో ఎవరికి ఆరోగ్యపరంగా ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా మాకేం పర్వాలేదు, మా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారని ధైర్యంగా మనందరం కూడా ఉండవచ్చు. మీ అందరికీ కూడా అందుకే కొత్తగా కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ కార్డు చూపిస్తే ఇది ఇందు మీద రాసింది, వైద్యం ఖర్చు 25 లక్షలు. మీరు ఈ కార్డు చూపిస్తే చాలు, మీకు ఉచితంగా 25 లక్షల రూపాయల వరకు విలువ చేసేటువంటి ఆపరేషన్ ని ఉచితంగా మీ అందరికీ చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలి అనుకుంటే డబ్బులేవి, ఆపరేషన్ 4 లక్షలు అవుతుంది అంటారు, 5 లక్షలు అవుతుంది అంటారు. ఎక్కడి నుంచి తెస్తాం? తెచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ సభాన్ని అలాగే మంచం మీద పెట్టి బయట వేసి దేవుడి మీద భారం వేసి అలా ఉండేవారు. కానీ అదన్నీ గమనించిన రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇలా డబ్బులు లేక ఏ ఒక్కరూ కూడా చనిపోకూడదు, వాళ్ళందరి ఆరోగ్యాలు బాగుండాలి, వాళ్ళకి మంచి వైద్యం చేయించాలనేటువంటి ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి ఆ రోజు మనందరికీ కూడా 2 లక్షల రూపాయల వరకు కూడా ఉచితంగా వైద్యం చేయించేటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు. ఆ తర్వాత దాన్ని 5 లక్షల రూపాయలు చేశారు.